Hi friends, welcome to our business ideas in Telugu channel. Nen chese prathi business video information miss kaakunda meeru chudali ante naa channel ni subscribe cheskondi, pakkane unna bell symbol ni press cheyandi. Friends, ivalla cheppoboye business lo monthly meeru minimum 1 lakh rupees varaku earning anedi cheskovachu. Ee product ki ekkuva demand anedi undi. Meeru ee product ni ekkada purchase cheyalsina avasaram anedi ledhu. Direct ga ఈ ప్రోడక్ట్ ని మీరే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి బిజినెస్ ని స్టార్ట్ అనేది చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ కి కావాల్సినటువంటి రా మెటీరియల్ ఏంటి, అలాగే బిజినెస్ ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, ఆ ప్రోడక్ట్ ని ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అనేది టోటల్ గా ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు టోటల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే బ్లాక్ ఫినాయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక ఈ బ్లాక్ ఫినాయిల్ ను గృహ పరిసరాలలోను, ఇంటిలోను, హాస్పిటల్స్ లోను ఎక్కువగా యూజ్ చేస్తారు. కంటికి కానరాని సూక్ష్మ క్రిములను నాశనం చేయడానికి, అపరిశుభ్రంగా ఉండే పరిసరాలను శుభ్రంగా ఉంచడానికి, దుర్గంధాన్ని పోగొట్టడానికి బ్లాక్ ఫినాయిల్ ని ఎక్కువగా యూజ్ చేస్తారు. సో బ్లాక్ ఫినాయిల్ హై పవర్ కలిగి త్వరగాను శక్తివంతంగాను పనిచేస్తుందని చాలా మంది దీన్నే వాడతారు. సో ఇటువంటి బ్లాక్ ఫినాయిల్ ని మీరు ఎక్కడ పర్చేస్ చేసుకోకుండా డైరెక్ట్ గా మీరే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక ఈ బ్లాక్ ఫినాయిల్ ను ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అనేది తెలుసుకుందాము. మొదటగా కాస్టిక్ సోడాను తగినంత నీటిలో వేసి ఒక పాత్రలో కరిగించి ఉంచుకోవాలి. కళాయిని తీసుకొని పొయ్యి మీద పెట్టి దానిలో రోజిన్, కాస్టర్ ఆయిల్, వేప నూనె 75 degrees టెంపరేచర్ వద్ద బాగా మరగగాచి దానిలో కాస్టిక్ సోడా, తరువాత చిన్న సెగపై ఉంచి ఇగిరిపోయిన నీటికి సమంగా మళ్ళీ నీరు కలపాలి. అలా ఒక 1/2 hour పాటు ఉంచిన తరువాత మరలా మరగనిచ్చి క్రిందికి దించి చల్లారిన తరువాత క్రియోసోట్ ఆయిల్ను దానిలో వేసి బాగా మిక్స్ చేయాలి. సో ఇలాగా సుమారు 40 hours అలానే ఉంచాలి. సో ఇక మనకు బ్లాక్ ఫెనాయిల్ అనేది రెడీ అయిపోయినట్లే. సో ఈ బ్లాక్ ఫెనాయిల్ ని బాటిల్స్ లో ఫిల్ చేసి మన ఓన్ బ్రాండ్ వేసుకొని డైరెక్ట్ గా మార్కెట్ లో సేల్ అనేది చేసుకోవచ్చు. సో ఈ బిజినెస్ మనం స్టార్ట్ చేయడానికి 10x10 రూమ్ అనేది ఉంటే సరిపోతుంది. సో ఈ బిజినెస్ కి మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 50,000 rupees నుంచి 1 lakh rupees మధ్యలో ఉంటే సరిపోతుంది అనమాట. ఇక ఈ బ్లాక్ ఫెనాయిల్ ని మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనే విషయానికి వస్తే, లోకల్లో ఉన్నటువంటి కిరాణా షాప్స్ కావచ్చు, హోల్సేల్ షాప్స్ కావచ్చు, అలాగే సూపర్ మార్కెట్స్ కావచ్చు, డైరెక్ట్ గా మనము సేల్ అనేది చేసుకోవచ్చు. అలాగే మనం డైరెక్ట్ గా హాస్పిటల్స్ ని, పెద్ద పెద్ద షోరూమ్స్ ని విజిట్ చేసి డైరెక్ట్ గా మన ప్రోడక్ట్ ఎలా వర్క్ అవుతుందో డెమో చూపించి మనం ఈజీగా సేల్స్ అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసి మంత్లీ మినిమం 50,000 rupees నుంచి 1 lakh rupees మధ్యలో ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేని వాళ్ళు డైరెక్ట్ గా హోల్సేల్ గా ఈ బ్లాక్ ఫినాయిల్ ని పర్చేస్ చేసుకుని కూడా బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. సో మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేకపోతే డిస్క్రిప్షన్ లో ఈ బ్లాక్ ఫినాయిల్ సేల్ చేసే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్ గా వాళ్ళతో డీల్ చేసుకుని మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ అనేది డ్రాప్ చేయండి. వీడియోని షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్.